లేదు అర్జెంట్ మీరు ఇద్దరే బయటకు వెళ్ళిపోండి ఇది అది వార్నింగ్ ఇచ్చాడు. దోస్ గైస్ దే ఆర్ మేకింగ్ మీ పూల్. సో ఏది ఫేమస్ అయితే ఆ వాటర్ బాటిల్ మీద ఆ పేర్లు అయితే వేస్తున్నారు వీళ్ళు. మనకి లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ లో ఉంటది సేమ్ ఇలాగే బాగుంటది. మీన్ మన ప్రభాస్ ది కల్కి సినిమా కూడా వేస్తున్నారు ఇక్కడ. ఏం లేదు ఏం లేదు. అసాంటి మణి ఒకేసారి ఒక 50-100 చేపలను అయితే వేపేస్తున్నాడు అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం తాంజానియా కంట్రీలో మాన్జా అనే ప్లేస్లో ఉన్నాం. ఈ మాన్జా అనేది ఒక పెద్ద టౌన్ ఈ తాంజానియా కంట్రీలో. సో ఈ వీడియో ఏంటంటే నార్మల్గా ఈ మాన్జా టౌన్ మొత్తం తిరిగి మీకైతే చూపిస్తా. వీడియో అయితే చాలా బాగుంటుంది. నేను ప్రజెంట్ అయితే ఇక్కడ లేక్ విక్టోరియా దగ్గరికి వచ్చా. ఈ లేక్ విక్టోరియా దగ్గర అయితే చాలా రాక్ ఫార్మేషన్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారా మొత్తం అన్ని చిన్న చిన్న గుట్టల్లాగా కొండల్లాగా ఉన్నాయి కదా. అటువైపు అయితే మేము అటువైపు స్టే చేస్తున్నాం. అటువైపు నుంచి అలాగా బండేసుకుని ఇక్కడ మేము దిగేసి ఆ సిటీలో నుంచి ఇక్కడికి వచ్చాం. సో ఇదే టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. ఆ రాయిల్ని గుట్టల్ని చూడాలి మీరు మాతో పాటు. అదే టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ ఈ పార్క్ ఉంది కదా, దీనికి ఎంట్రీ ఫీ. ఇటు నుంచి ఉంటే ఫ్రీ, అటు నుంచి ఉంటేనేమో మీరు 1000 షిల్లింగ్ ఇవ్వాలంట. కుర్రోళ్ళతో అయితే అలా అయింది. ఇందాక ఏమైందంటే మేము జస్ట్ అలా నడుచుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే ఒక 5 ఆరుగురు వచ్చి అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు, ఫ్రీగా మీరైతే డబ్బులు ఇవ్వాలి ఇది అది అని చెప్పి గొడవ పెట్టుకున్నారు. నేను అన్నాను అసలు ఇది ఫ్రీ టూరిస్ట్ అట్రాక్షన్ కదా, గూగుల్ మ్యాప్స్లో కూడా ఎక్కడ డబ్బులు పే చేయాలి నేను రాసలేదు, మరి మేము ఎందుకు పే చేయాలి అని అడిగితే లేదు మేము ఇక్కడ ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాం, మేము క్లీనింగ్ చేసినందుకు మాకైతే మీరు డబ్బులు పే చేయాలి ఇదే అదే అన్నారు. నేనైతే ఎక్కడ చదవలేదు ఇక్కడ డబ్బులు పే చేయాలని చెప్పి మేమైతే పే చేయము అన్నా. పే చేయమంటే అసలు ఒప్పుకోలేదు. లేదు అర్జెంట్ మీరు ఇద్దరే బయటకు వెళ్ళిపోండి ఇది అది అని వార్నింగ్ ఇచ్చాడు. సర్లే ఇంకా వెళ్తే మనకు గొడవ ఎందుకు, లోపలికి వస్తేనే కదా నీకు ప్రాబ్లం. సరే లోపలికి రాకుండా ఈ బయట రోడ్డు మీద నుంచి నేను వీడియో చేస్తా ఏం చేస్తావు చేసుకో అని చెప్తే ఇంకా ఆ టోపీ వేసుకుని అక్కడ ఒకడు ఉన్నాడు, ఆడైతే వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళు డబ్బులు ఇచ్చేలా లేరు అని. ఎందుకంటే వీళ్ళతో మెల్లిగా శాంతంగా మాట్లాడితే వీళ్ళు ఎక్కేస్తారు మీదకి. మనం తిరిగి వీళ్ళకి రివర్స్గా గట్టిగా ర్యాష్గా మాట్లాడే అనుకోండి, తిరిగి వాళ్ళు కామ్ అయిపోతారు. చూస్తున్నారా జస్ట్ ఆ గడ్డి ఎక్కడ కనబడుతుందో అక్కడ అంతా వీళ్ళు చెత్త క్లీన్ చేసినందుకు డబ్బులు ఇవ్వాలంట. నార్మల్గా వాళ్ళు వచ్చి ఇలా మేము క్లీనింగ్ ప్రాసెస్ అది చేస్తున్నాము, మీరు అంత కొంత డొనేట్ చేయండి, లేకపోతే ఇలా అడిగితే ఎవడని ఇస్తాడు అదో పద్ధతి. ఇక్కడ చెత్త ఏరుతున్నాము, మీరు అర్జెంటుగా మాకు ఎంట్రీ టికెట్ ఫీ పే చేయాలంటే ఎవడ పే చేస్తాడు, ఇక్కడ ఏముందని పే చేయడానికి బొంగు. ఫ్రీ అట్రాక్షన్కి వచ్చి ఇలా వచ్చిన టూరిస్టుల దగ్గర ఇలా డబ్బులు దొబ్బేయాలంటే ఎవడిస్తాడు చెప్పండి. ఏం లేదు, ఈ రాయిలు ఉన్నాయి కదా ఇదే టూరిస్ట్ అట్రాక్షన్ అంటే ఇక్కడ. అండ్ అక్కడ బోటింగ్ ఉంది కదా, ఒకవేళ మనం బోటింగ్ కావాలంటే బోటింగ్ వెళ్ళచ్చు. షార్ట్ ట్రిప్ అయితే ఆ చివరి వరకు అలా తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకొచ్చేస్తాడు 1 గంట 1.5 గంట. సో దానికైతే వీళ్ళు 40,000 తాంజానియా షిల్లింగ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ లాంగ్ ట్రిప్ అనుకోండి, ఒక 2-3 గంటల ట్రిప్ అనుకోండి ఆ బోట్ మీద, మనకైతే ఒక 90,000 షిల్లింగ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అంత పెద్ద వర్తీ ఏం ప్లేస్ ఏం కాదు ఇది, జస్ట్ కొన్ని రాళ్ళు ఉన్నాయి. సాయంత్రం పూట అలా వచ్చి కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అయితే బాగుంటుంది సన్సెట్ టైంలో. అంతే తప్ప ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని ఏం చెప్పను నేను. దిస్ ఏరియా ఫ్రీ ఫ్రీ అక్కడ నుంచి అయితే డబ్బులు కట్టాలి మనీ. ఇక్కడ ఫ్రీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఫ్రీ అపాచి ఫ్రమ్ హియర్ దేర్ మనీ అపాచి ఫ్రమ్ హియర్ టు దేర్ యా దేర్ ఇస్ నో మనీ. దే ఆర్ ఆస్కింగ్ 1000 దోస్ గైస్ దే ఆర్ మేకింగ్ మీ పూల్ దే కుడ్ కిల్ యువర్సెల్ఫ్ యా యా. You can do anything yeah, here. Yeah. Your name? Steve. Steve. Yes. Good to see you, Steve. Nice to meet you. What do you do? What do you do here? I'm just chilling at your work. Work. My mind. Your work. I'm just working. Business lounge. Okay. You work for giraffes? Giraffe, yes. Giraffe. Wildlife. Kada? The restaurant. Giraffe, giraffe. Giraffe, yeah, okay. ఓకే, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నైస్ టు మీట్ యు. ఓకే ఓకే, గుడ్. అండ్ యు ఆస్క్ మీ మై నేమ్, వాట్ అబౌట్ యు? మనీ, మై నేమ్ ఇస్ మనీ. మనీ? యా. ఇస్ దిస్ గాయ్? హిస్ నేమ్ ఇస్ కార్తిక్. కార్తిక్. యా, గుడ్ టు సీ యు. ఓకే, మామూలుగా ఉండదు. మనం ఈ లేక్ విక్టోరియాని ఉగాండాలో కూడా చూడొచ్చు. అక్కడి నుంచి అయితే ఇక్కడ వరకు అయితే చాలా పెద్ద లేక్ ఇది. ఇక్కడ ఇంకొక లోకల్ అతను అడిగితే అతను అన్నాడు, లేదు నువ్వు అక్కడ నించుంటే వాళ్ళు లేదు నేను డబ్బులు అడుగుతారు కానీ ఇక్కడ ఇక్కడ నించో నేను ఎవడ ఏం అడగడని చెప్పి అతనైతే చెప్తున్నారు. ఈ మాన్జా ఊర్లో మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏంట్రా అంటే ఫస్ట్ అదే చూపిస్తుంది ఆ రాయిలు. కానీ ఇక్కడ ఏముంది ఏమో అర్థం కావట్లేదు ఈ రాయిల వల్ల. బాగుంది.
బట్టలు తీసుకుంటావు ఇక్కడే, ఉతుక్కో ఉతుక్కో. కుర్రాళ్ళందరూ వచ్చి డబ్బులు అడుగుతున్నారు. ఎంట్రీ టికెట్ ఏం లేదు ఇక్కడ, కాకపోతే గవర్నమెంట్ ఏం పెట్టలేదు ఎంట్రీ పే చేయాలి ఈ ప్లేస్కి రావాలంటే. కానీ ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, 4-5 కుర్చీలు వేసుకొని వచ్చి పోయే వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు కదా అని. పద్ధతి కాదు ఇది, ఏం లేదు ఏం లేదు. ఓకే ఓకే, నో నో, ఇళ్ళగా ఆకలి వస్తుంది ఇది ఏదైనా డబ్బులు అడుగుతారు. డబ్బులు ఇస్తే వెంటనే ఇల్లు క్వార్టర్ వేసేస్తాడు కుర్రాడు. ఆల్రెడీ వేస్తాడు క్వార్టర్, మళ్ళీ ఇంకోటి వేసేస్తాడు. వీళ్ళని నమ్మడానికి లేదు రయ్. అన్నీ నీ చెప్పులు వెళ్ళిపోతున్నాయి, చెప్పులు పట్టుకు, క్యాచ్ క్యాచ్, ఇట్స్ గోయింగ్. రావా నీవే, మరి నీకు చెప్పులు లేవు వేసుకోవడానికి. ఇటు అతను తెస్తాడా, ఓ ఇటు గొడ్లిపోతున్నాడు. సో యాక్చువల్గా ఈ బ్రో ఏమో ఇక్కడ బట్టలు ఉతుక్కుంటాడు, చెప్పులు ఇక్కడ ఎడితేనేమో మర్చిపోయి వదిలేసాడు, చెప్పులేమో లోపలికి వెళ్ళిపోయి ఎలాగనా లేక లోపలికి వెళ్ళిపోతుంటేనేమో ఇక్కడ ఇందాక మనల్ని ఒక డబ్బులు అడిగాడు కదా వాడేమో, వీడిని దూకరబాబు నీకు ఎంత కొంత ఇస్తానంటే వాడు అలాగా బట్టలన్నీ ఇప్పేశాడు, మొత్తం బట్టలన్నీ ఇప్పేసి వెళ్ళా చెప్పులు పట్టుకు వస్తున్నాడు. అన్నయ్య సూపర్, అన్నయ్య ఈత వచ్చా అన్నకు బాగానా, ఈత కూడా వేస్తున్నాడు. లోతు ఎక్కువ ఉందనుకుంటా, ఇక్కడ వరకు వెళ్తేనే ఇక్కడ వరకు వచ్చింది అతనికి హెడ్ వరకు. అమ్మమ్మమ్మ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడిపోద్ది, గొడ్లేం వేసుకోలేదు, అన్నీ ఇక్కడ ఇప్పేశాడు. ఇదిగోండి టీ షర్టు షర్టు అన్నీ ఇప్పేసి వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. ఈ చుట్టుపక్కల ఎక్కడి నుంచి ఉన్నా సరే ఈ కుర్రోళ్ళు మాకు రౌండ్ అప్ వేసేస్తున్నారు, వచ్చి డబ్బులు ఇవ్వండి ఇది అది అని. ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవడం బెటర్. సో నా వెనకదలు కనిపిస్తున్నాయి కదా ఈ రాయలు, వీటిని బిస్మార్క్ రాక్ అంటారు. ఈ ఏరియా అయితే ఇదే. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడ అంతా మీకు చూపించడానికి కూడా ఏం లేదు. వీళ్ళతో సగం వీళ్ళతో గొడవ పడడానికి సగం టైం అయిపోయింది. సో మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే, అక్కడ కనిపిస్తుంది కదా అదేమో ఫెర్రీ. ఇటువైపు నుంచి అటువైపు ఐలాండ్కి వెళ్ళడానికి మనకి రోడ్డు ట్రాన్స్పోర్ట్ అయితే లేదు, ఇటువైపు రావాలంటే పక్కగా ఫెర్రీ తీసుకోవాల్సిందే. సో పెద్ద పెద్ద బస్సులు కానీ వ్యాన్లు కానీ అన్నీ అక్కడ మనం ఎంట్రీ ఫీ అయితే పే చేయాలి. సో అక్కడికి ఎంట్రీ ఫీ పే చేయగానే ఆ బస్సులు కానీ అన్నీ ఆ పైకి ఎక్కించేస్తున్నారు, ఇటు నుంచి అటువైపు అయితే తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తుంది. అండ్ మనం ఇటువైపు సేమ్ టైప్ కూడా నేను మొంబాసాలో ఓల్డ్ టౌన్ నుంచి దియాని బీచ్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటిదే ఎక్కాను. మనకి లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్లో ఉంటుంది సేమ్ ఇలాగే, బాగుంటుంది ఫెర్రీ ఎక్కుతాడు అక్కడ ఒక సీన్లో. సో ఇక్కడ నాకు అదే గుర్తొచ్చింది ఈ ఏరియా చూడగానే. అండ్ అక్కడ పెద్దదిగా క్రూజ్ షిప్లో కనిపిస్తుంది కదా, అదైతే న్యూ విక్టోరియా షిప్ అట దాని పేరు. ఇదైతే పోర్ట్, ఇది ఇటువైపు అంతా పోర్ట్, ఇటువైపు అయితే కొన్ని రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి అంతే. ఓడి అమ్మ ఏంటిది ఇది, ఎంత ఉంది దీని మెడ దీని ముక్కు, దగ్గరికి వెళ్తే బుర్ర బొక్కటిజలా ఉంది రో అమ్మ ఇటు వచ్చేస్తుంది. పాపం దడుకున్నట్టున్నాడు పిరికేదవా. సో ఇప్పుడు ఆ రాయల దగ్గర నుంచి కొంచెం అలా పోర్ట్ లోపలికి అయితే వచ్చాను. ఇలా అదైతే చూడండి ఎంత పెద్ద ఉంది, అలాంటిది ఇంకోటి ఆ పెద్దది అక్కడ ఉంది మామూలు లేదు, అది చూడడానికి భయంకరంగా దాని ముక్క అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇలా అమ్మడి అమ్మ మీరు మీదకి ఇసిరేస్తుంది అక్క. సో ఈ లోపల నుంచి అయితే మనం అలా బయటికి వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. కానీ ప్లేస్ మాత్రం స్క్రాచ్ ఉంది, ఎండు షాపులు అన్నీ షాపులన్నీ ఎండబెట్టేశారు. రూట్ ఏది ఇక్కడ బయటికి వెళ్ళడానికి, రూట్ రూట్ వెళ్ళిపోవచ్చా? ఓకే ఓకే. సో ఈ ప్లేస్ అంతా చూడవచ్చు, మొత్తం అన్నీ ఫిష్కి సంబంధించినవే ఉన్నాయి ఇక్కడ. అమ్మా అన్నీ ఎండు షాపులే, నెట్కి వీడియో అమ్మా మొత్తం ఇక్కడ చేపలు చూడండి, ఎంత పెద్ద కలయిలే చెప్తున్నాడు. ఫిష్ 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 ఇప్పుడే వాసన వస్తుందా ఫిష్, విచ్ దిస్ ఫిష్ ఈస్ గుడ్. చిన్న చిన్నవి అన్నీ స్మాల్ వన్. ఓకే
packet the box. The packet of the box. God, Islam, Beam, Rogoro, Arusha, Singida, Bukoba, Simiu, Zambia, Marawi, Daga, the packet of the fish. You go. The organization, you go of the airport, the sit down of the top plane, you go Dar es Salaam, Mbeya, Morogoro, Udom. Good. Thank you very much. Nice what to meet is your name? Asante, Money. What is your name? Money. My name is Money. What is your name? My name is Money too. Money too. Money. What's your name? Money too. Yeah. What's your name? My name is Dati Usgasto Kamgisha. Oh, good to see you, bro. Yeah. Good to see you. It's okay. Good to see you. Thank you. The organization, the business, the command of the Tanzania. Okay. Inkelton. Thank you very much. Goodbye. Yeah. Sagalochatne, veedi ekkondi. Akkad chudandi. వాడు ఏదో చాలా పెద్ద స్పీచ్ చెప్పాడు, అదేమో నాకు ఏం అర్థం కాలేదు. వీడియో నేను తీసుకుంటున్నాను, నిన్ను కాదు. సో వాడు ఏదో చెప్పాడు, చెప్పడం అయితే నాకేం అర్థం కాలేదు. కానీ ఆ విషయం ఏమన్నాడో మొత్తం అయితే ఇది ఒక ఎండు చేపలు, రకరకాల సీ ఫుడ్స్. అక్కడ పోర్ట్ కనిపించింది కదా, సో ఆ పోర్ట్ నుంచి అయితే చేపలన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఫిష్ ఫ్రై ఇదన్నీను ఎక్కువైతే చాలా కేజీలు. అర్థం కాలే. ఏం చెప్తున్నారా? హింబీరి నో ఏట్లేవు. ఎండి చేపలు మా దగ్గర ఏట్లేవు, మీరు మా దగ్గర ఏట్ అడుగుతారా? సో మొత్తం స్క్రాచ్ ఉంది అక్కడ. ఏం చేస్తున్నారంటే పెద్ద కళాయి ఒకటి ఉంది, ఒకేసారి ఒక 50-100 చేపలను అయితే వేపేస్తున్నాడు. అన్నయ్య ఏపీస్ అయితే ఈ దగ్గరలో ఉన్న చాలా షాపులకు కానీ వాటికి కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట అవి. అండ్ అంత పెద్ద కలయ్య కదా, ఆ మంటకి సగం మామూలుగా రాలే మీదకి. కానీ అన్న మంచి ఫన్ చేశాడు, మామూలు చేయలే. చూశారు కదా, చాలా పెద్ద లందీ డైలా కూడా చెప్పాడు. ఏం చెప్పాడు కూడా అర్థం కాలేదు నాకు. 2 నిమిషాలు ఆలోచిస్తూ ఉన్నా, వెళ్ళిపోతానంటే లేదు, వదలట్లేదు. ఫిష్ అంటున్నాడు అమ్మా. సో పోర్ట్ అయితే ఇలా ఉంటుంది. పోర్ట్ అయితే మీకు చూపించా. అండ్ పక్కనే ఒక లేక్ ఫార్మేషన్, ఐ మీన్ పక్కనే ఒక లేక్ ఉంది కదా, లేక్ విక్టోరియా. సో అక్కడ రాక్ ఫార్మేషన్స్ కూడా మీకు చూపించాను. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం, అది మరి మ్యాటర్. సో ఇప్పుడు నేను ఒక ఇందాక పోర్ట్ ఏరియా దగ్గర నుంచి ఈ మాంజా టౌన్లో ఒక మాల్ ఉంది, రాక్ సిటీ మాల్ అని. అండ్ పాస్ట్ 2-3 కంట్రీస్లో నేను మీకు ఇక్కడ మాల్స్ ఏమైనా చూపిద్దాం అనుకున్నాను, కానీ అసలు పెద్ద షాపింగ్ మాల్స్ కానీ ఏం లేవు. సో ఇక్కడైతే రాక్ సిటీ మాల్ అనేది ఉంది, అది చూడొచ్చు. 3 ఫ్లోర్లు ఉంది. అక్కడక్కడ ఏవో సిమ్ స్టోర్లు, తర్వాత బట్టల షాపులు ఇవే ఉన్నాయి. ఇంక పెద్దగా ఏం లేదు చూడడానికి అయితే. అండ్ 3rd ఫ్లోర్లో ఒక సినిమా థియేటర్ అయితే ఉంది, మొత్తం ఖాళీ, ఒక్కడ కూడా లేడు. కాకపోతే ఇక్కడ టైం టేబుల్ అనేది రాసి పెట్టారనమాట, దాన్ని బట్టి మనం రావాలి. మన ప్రభాస్ ది కల్కి సినిమా కూడా వేస్తున్నారు ఇక్కడ. ఈరోజు షోస్ అయితే ఇవి 1, 2, 3, 4 సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి డిస్పికేబుల్ మీ, ఒకటి క్వైట్ ప్లేస్, బ్యాడ్ బాయ్స్, కల్కి, ఈ 4 సినిమాలు అయితే వేస్తున్నారు థర్స్డే. చూడొచ్చు 11th టైం టేబుల్ అంటే ఏ రోజుది ఆ రోజు టైం టేబుల్ పెడతారు. ఆ టైంకి జస్ట్ ఒక 10 నిమిషాల ముందు వచ్చి మనం టికెట్ అయితే కొనుక్కోవచ్చు. లోపల వెళ్ళి చూసాం కానీ ఒక్కరు కూడా లేరు కౌంటర్లో. అండ్ స్టూడెంట్స్కి కూడా ఏదో ఆఫర్ ఉందంట సినిమా టికెట్ల మీద, కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ టికెట్ ప్రైజెస్ అయితే మీకు ఒకసారి చూపిస్తామండి. కార్డ్ పేమెంట్స్ కూడా ఉన్నాయి మనకి. టికెట్ ప్రైస్ ఫర్ సపోజ్ కల్కి సినిమాది అనుకోండి, 8000 ఉంది, 12000 తాంజానియా షిల్లింగ్. 12000 అంటే దాదాపు ఒక 400 రూపాయల దాకా పడుతుంది మనకి, 350 నుంచి 400 రూపాయలు టికెట్ ప్రైస్ అయితే. సో అండ్ ఇంకేం లేవు ఈ మాల్లో మీకు చూపిద్దాం అంటే అసలు ఏం లేదనమాట. పైనుంచి కింద వరకు ఒక 2-3 బట్టల షాపులు అయితే ఉన్నాయి. అండ్ క్రౌడ్ అయితే అస్సలు లేదు. సో ఆఫ్రికాలో షాపింగ్ మాల్స్ అయితే ఇలా ఉంటాయి. రాక్ సిటీ మాల్ అట, ఒకసారి చూడండి పైనుంచి వ్యూ. సో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దగ్గర లేక్ నుంచి తీసుకొచ్చిన వాటర్ని అయితే పెట్టి సమ్మేస్తున్నారు. ఈ దగ్గరలో కిలిమంజారో మౌంటైన్ ఫేమస్ కదా, సో కిలిమంజారో వాటర్ ఇది. సో కిగోమాలో మేము వాటర్ బాటిల్ అవి కొన్నప్పుడు అక్కడ దాని మీద ఏమో పేరు, అక్కడ ఉన్న లేక్ పేరు అయితే రాశారు, తాంగాణికా లేక్ అని.
సో దగ్గరలో ఏది ఫేమస్ అయితే ఆ వాటర్ బాటిల్ మీద ఆ పేర్లు అయితే వేస్తున్నారు. ఇది చూడండి, ఇందాక చెప్పాను కదా, సో ఇందాక కొనుక్కున్న వాటర్ బాటిల్ అయితే ఇదిగో ఆ లేక్ దగ్గర మనం చూసాం కదా రాయిలు, సో ఇది జంబో అంట. సో ఏది ఫేమస్ అయితే ఆ వాటర్ బాటిల్ మీద ఆ పేర్లు అయితే వేస్తున్నారు వీళ్ళు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.